ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద చెట్టు పైన గద్ద గూడు పెట్టుకుని కొన్ని గుడ్లు పెట్టి ఉంటుంది. అదే చెట్టు కింద ఒక అడవి కోడి గూడు పెట్టుకుని గుడ్లు పెట్టి ఉంటుంది. గద్ద గూట్లోంచి ఒక గుడ్డు వచ్చి కోడి గుట్లో పడుతుంది. అడవి కోడి గూటిలో ఆ గుడ్లతో సహా ఇది కూడా పడిపోతుంది, కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత అడవి కోడి తన గుడ్లే అనుకుని పొదుగుతుంది. పొదిగిన తర్వాత పిల్లలు కూడా వస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత ఆ గద్ద పిల్ల కూడా కోడి పిల్లలతో పాటు తిరుగుతుంది. కోడి పిల్లలతో పాటునే గింజలు తింటూ అలా అలా పెరుగుతుంది. సో ఆ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా తనే ఒక కోడి అనుకుని కోడిలాగే అరుస్తుంది, కోడిలాగే గింజలు తింటుంది, కోడిలాగానే ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఒక గద్దని చూసి తన తల్లిని అడుగుతుంది. ఆ అడవి కోడిని ఇలా అడుగుతుంది, అమ్మ అంత ఎత్తున ఎగురుతుంది, అది మనలాగే రెక్కలున్నాయి, అది మనలాగే ఉంది, మరి ఆ పక్షి పేరేంటి అని అడుగుతుంది. అలా అడిగిన తర్వాత ఆ కోడి ఈ విధంగా సమాధానం ఇస్తుంది, అది ఒక గద్ద, అది చాలా ఎత్తుకు ఎగరగలదు అని చెప్పిన తర్వాత తన గద్ద పిల్ల తన తల్లిని అడుగుతుంది ఈ విధంగా, అమ్మ మనం ఎందుకు ఎగరలేము, నేను ఒకసారి ఎగిరి చూపిస్తాను, నేను కూడా ఎగరగలను అంటే, ఆ టైంలో ఆ కోడి చెప్తుంది, అమ్మ మనం ఎగరలేం, మనం ఒక కోడి కాబట్టి కోడిని అంత ఎత్తుకు ఎగరలేదు, సో మనం ఇంత ఎత్తుకు మాత్రమే ఎగరగలమని చెప్పేసి గద్ద పిల్లకి చెప్తుంది. ఆ టైంలో గద్ద పిల్ల అనుకుంటుంది, అరే నేను కోడిని, సో కాబట్టి నేను గద్దలాగా ఎగరలేను అని చెప్పేసి గద్ద పిల్ల ఎన్ని రోజులైతే బతుకుతుందో అన్ని రోజులు అది కోడిలాగే బతికింది, కోడిలాగే తినింది, కోడిలాగే అరిచింది, కోడిలాగే చనిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీకు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మన లైఫ్ లో మనం కూడా గొప్పగా ఏదైనా సాధించాలి, గొప్ప పనిగా చేయాలి, ఏదైనా ఒక ప్యాషన్ గా పెట్టుకుని సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం పూర్ పర్సన్స్, మనకంత స్టేటస్ లేదు, అది రిచ్ పర్సన్స్ మాత్రమే చేయగలరు, అది మనకంత టాలెంట్ లేదు, మనకంత స్తోమత లేదు, ఈ విధంగా ఆ కోడి ఏ విధంగా అయితే గద్ద పిల్ల యొక్క ఆలోచనని తొక్కేసిందో అదే విధంగా మన యొక్క ఆలోచనని కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మన రిలేషన్స్, మన ఇంట్లో వాళ్ళు ఆ విధంగానే మనల్ని కూడా తొక్కేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ ఆత్మ విశ్వాసం పైన మీరు నమ్మకం పెట్టుకోండి, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎంత పెద్ద సక్సెస్ నైనా అచీవ్ చేయగలరు. ఏదైతే అక్కడ గద్ద పిల్ల చేసిన తప్పుని మీరు చేయొద్దు, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ వల్ల అవుతుందని మీరు నమ్ముతున్నారంటే 100% చేయడానికి ప్రయత్నించండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి పాజిటివ్ వీడియోస్ నేను రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పాజిటివ్ వీడియోని నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక పాజిటివ్ గా థింక్ చేసే విధంగా మీరు ఈ వీడియో ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.